ఎన్ని దెబ్బలు కాతావురా, బాత్ సున్కే సంతకం కర్దాం. సంతకం పెట్టడం వాడితో సంతకం ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. సంతకం చేయించి ఆ డాక్యుమెంట్స్ బొంబాయి పంపించే బాధ్యత నాది. కత్తివు బాబు. సుబాని, నేను ఎమ్మెల్యేని, రాజకీయాలు తెలుసుకుంటున్నా కదా, మళ్ళీ రౌడీజం చేయించావు. థ్యాంక్ యూ అన్నా. రే మూర్తి, సార్ కత్తి తీసి కేర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించు. దాకా పెట్టి ఉన్నానా అన్నా? అన్నా తమ్ముడు అజ్జడి కూడా లేపేయాలి. ఏమైంది? లేపేయాలంటే నువ్వు కూర్చో. కాలేజ్ ఒక నమ్మే చేయేశాడు, వాడిని లేపేయాలి. అరే తమ్ముడు, నిన్నెక్కడో చూడాలనుకున్నా, నువ్వేమో కిందుండిపోతానంటావు. నువ్వు టెన్షన్ పడమాకు. వాడెవడో వాడి డీటెయిల్స్ మొత్తం మన వాళ్ళకి చెప్పు, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు ముంబై వెళ్ళి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫైల్ మొత్తం వాళ్ళకి అందజేసిరా, మిగతా నేను చూసుకుంటా. నేను తిరిగి వచ్చేసరికి వాడు రెండు కూడా చెప్తున్నా. రాజా, రేపు వీడు ఎలా బతుకుతాడు? వెరీ సీరియస్ సార్. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉండొచ్చు. అతి భయంకరమైన విషయాన్ని వాడారు. అండ్ దీనికి కూడా ఒక పేరుంది, ఆంత్రాక్స్. పుట్ ద సిటీ ఆన్ హై అలర్ట్. ఎమ్మెల్యే గారి మీద విషప్రయోగం రాజకీయ కుట్ర అంటారా? హెల్త్ మినిస్టర్ గారి పరిణామంపై మీ స్పందన ఏంటి సార్? దిస్ ఈస్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు సార్. ఎంత ఘోరం జరిగిపోయింది తమ్ముడు. నేనే నా చేతులతో నిన్ను చంపుకున్నాను. వాడిని ఆ రోజు చంపుంటే నీకే గతి పట్టేది కాదు. వాణ్ణి వదలను. వాడు నాకు కావాలి, వాడు నాకు కావాలి. ఎవడు? దుర్గా అని లోకల్ ఎమ్మెల్యే సార్. ఎక్కడున్నారా మీరు? ఎక్కడ చచ్చారా? మీకు 4 గంటల టైం ఇస్తున్నాను. ఆ కుర్రాన్ని అరెస్ట్ చేయాలి, లేదో రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది. వెళ్లి వాడిని పట్టుకోవచ్చే వరకు డెడ్ బాడీ ఇక్కడే ఉంటుంది. దింపడా డెడ్ బాడీ, దింప. మేము కూడా అదే పనిలో ఉన్నాం. ముందు బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. ఎవడ్రాను, నేనెవడో తెలిసే మాట్లాడుతున్నావా? 3 లక్షల మెజార్టీ ఇక్కడ. ఎవడొస్తాడో రమ్మను. నా తమ్ముడిని చంపిన వాడు దొరకాలి. కాల్చి పారేస్తాను నా కొడుకుని అక్కడికక్కడే. నీదెంత మెజారిటీ అయినా నేను 120 కోట్ల మందికి రెస్పాన్సిబుల్. తీసుకెళ్ళండి బాడీని. రాయ్, వాడెక్కడున్నాడో వెతకండిరా. వాడు దొరికేదాకా నేను ఇక్కడ నుంచి కదలను. నీ మీద ఎన్ఐ అబ్జర్వేషన్ ఉంది. నా తమ్ముడిని చంపిన వాడిని చంపేదాకా నేను నిద్రపోను. కొంచెం తేడా వచ్చినా ఎమ్మెల్యే పోస్ట్ కాదు, నువ్వే పోతావు. ఈ మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ అవటం అంత మంచిది కాదు. వాణ్ణి వెతికి పట్టుకునే పని ఇంకెవరికైనా అప్పగించు. అవును, ఎలక్షన్లు కూడా దగ్గర పడుతున్నాయి, ఈ టైంలో రిస్క్ చేయలేం. ఇలాంటి పనులు చేయడానికి నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు సార్. ఎవడు వాడు?